హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మోనాలిసా బీడ్స్ ఉపయోగించి వెరైటీగా ఒక కొత్త డిజైన్ చేశానండి లోరీస్ ఉపయోగించి డాలర్ విక్టోరియన్ పెండెంట్తో చాలా బాగుంది చూడండి ఇది ఎలా చేయాలి మెటీరియల్స్ ఏమేమి తీసుకోవాలి అదంతా కూడా ఈరోజు వీడియోలో చూద్దామండి ఈ చేయడానికి మెటీరియల్స్ నేను మోనాలిసా బీడ్స్ తీసుకున్నానండి బ్లూ కలర్లో మీ దగ్గర ఏముంటాయి తీసుకోవచ్చు ఇవి వచ్చేసి లోరీస్ అంటారనమాట నేను లైట్ పింక్ తీసుకున్నాను అలాగే ఒక డాలర్ తీసుకున్నాను అట్లాగే దానికి బ్యాక్ సైడ్ హుక్ తీసుకోవాలి అలాగే లాక్స్ సెంటర్ అనమాట వాటిని లాక్స్ తీసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఒకటి తీసుకోవాలి అలాగే కట్టరు అలాగే గేర్ వైర్ అంటారండి ఇది అదొకటి ఇదొక ఇది వచ్చేసి ప్రెస్సర్ అనమాట ఇవన్నీ ఉంటే సరిపోతుంది మనం చేయడానికి ఇప్పుడు వీటితో మనం చేయను ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు డాలర్ తీసుకొని డాలర్కి మనకు అక్కడ ఆల్రెడీ వాళ్ళు ముత్య హ్యాంగింగ్స్ ఇచ్చారండి అవి తీసేసి నేను పింక్ కలర్ లోరీస్ వేస్తున్నాను కదా వాటిని ఓపెన్ చేసేసి ఆ ప్లేస్లో పింక్ కలర్ లోరీస్ని యాడ్ చేసుకోవాలి అది వాళ్ళు జంప్ రింగ్స్ అంటారు కదా అవి ఇస్తారనమాట ఆ జంప్ రింగ్స్ని ఓపెన్ చేయొచ్చండి ఓపెనబుల్ ఉంటాయి అవి చూసుకొని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లోరీస్ తీసేసి నేను ఈ పింక్ కలర్ లోరీస్ వేస్తాను చూడండి అది జంప్ రింగ్స్ ఉంటాయి కదండి వాటిని ఓపెన్ చేసి దాంట్లోకి లోరీస్ని ఎక్కించుకోవాలి ఎక్కిచ్చిన తర్వాత లోపలికి మళ్ళా పెట్టేసేసి దాన్ని ప్రెస్ చేసేయాలండి అట్లా చేస్తే బాగానే చక్కగా సెట్ అయిపోతాయి అట్లాగే ఇటు సైడ్ దానికి కూడా మార్చేసుకోవాలి టూ సైడ్స్ కూడా పింక్ కలర్ లోరీస్ని వేసేసుకున్నాను చూడండి ఇట్లా డాలర్ రెడీ అయిపోయింది మీకు కావాలంటే మోనాలిస బీట్ మీద కూడా వేసుకోవచ్చండి మనకి షాప్స్లో లోరీస్ అంటే ఇస్తారండి ఇవి ఈ మెటీరియల్ దొరికే షాప్లోకి వెళ్ళి లోరీస్ అని అడిగితే కనుక ఇస్తారు అన్ని కలర్స్ దొరుకుతాయి అనమాట మనకి ఈ లోరీస్ అనేవి ఇట్లా తెచ్చుకుంటే కనుక మనకి అవి చాలా చాలా వస్తాయి అన్నమాట ఇట్లా అయితే మీకు ఇది కొన్ని ప్లేసెస్లో వెయిట్ లెక్కన కూడా ఇస్తారనుకుంటా అండి ఇప్పుడు మీకు చూపిస్తుంది స్ప్రింగ్ అండి ఇది జంప్ రింగ్స్కి ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి అట్లా కట్టడితో కట్ చేస్తే మనకు అట్లా రింగ్ వచ్చేస్తుంది ఇవి మంచి క్వాలిటీ ఉన్నవేనండి ఆ స్ప్రింగ్ కూడా మనకి జంప్ రింగ్స్ తయారు చేసుకోవడానికి నేను మోనా మోనాలిసా బీట్స్ ఒక ఒక లైన్ మాత్రం తీసుకున్నానండి ఓపెన్ చేసి ఇప్పుడు నేను వాడిన చైన్కి ఓన్లీ వన్ లైన్ మాత్రమే పట్టిందండి ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ హుక్ అనమాట దానికి నేను ఎక్స్ట్రా కొంచెం చైన్ యాడ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్కి దీనికి హుక్ అను చైన్ వస్తుంది కదండి ఆ రెండు వేరు చేసేసి ఆ చైన్కి నేను ఈ జంప్ రింగ్స్ ఉన్నాయి కదా వాటిలో ఒకటి తీసుకున్నాను చూడండి దాంతో నేను ఈ హుక్కి అను ఆ చైన్కి జాయింట్ వేస్తున్నాను అట్లా మనకి ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ చైన్స్ బ్యాక్ సైడు హుక్ చైన్స్ ఉంటాయండి అవి ఉంటే కనుక మీకు ఎక్కువ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే నేను చేసిన చైన్ కంటే మీకు ఇంకా లాంగ్ కావాలి అంటే బ్యాక్ సైడు రింగ్స్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇంకా కొంచెం లాంగ్ వస్తుంది చైన్ వచ్చి చూడండి వేసేసాను కదా ఇది బ్యాక్ నేను చిన్నదే వేసుకున్నాను బ్యాక్ సైడ్ హుక్కుకి రింగ్స్ మీకు కావాలంటే పెద్దవి కూడా వేసుకోవచ్చండి ఎక్కువ ఎక్కువ లెంత్ రావాలి అంటే ఇది గేర్ వైర్ తీసుకుంటున్నానండి మీకు చైన్ పొడవు ఎన్ని ఇంచెస్ కావాలంటే దాని ప్రకారంగా మీరు గేర్ వైర్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని మనం స్టార్టింగు చైన్ స్టార్ట్ చేసే ముందుగానే లాక్స్ వేసుకోవాలండి ఇవి లాక్స్ అని దొరుకుతాయి అనమాట ఇవి చాలా స్మాల్ బీడ్స్ లాగా ఉంటాయి అండి చూడండి చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి కూడా ఇట్లా ప్యాకెట్లు ఎక్కన ఇస్తారనమాట ఫస్ట్ మనం గేర్ వైర్కి ఫస్ట్ లాక్ ఎక్కించుకోవాలండి అట్లా ఎక్కించుకున్న తర్వాత మనం దేనికి లాక్ చేద్దామనుకుంటున్నామో ఆ రింగు కూడా ఎక్కించేసి ఆపోజిట్లో నుంచి మళ్ళీ తీసి సేమ్ మనం పెట్టుకున్న లాక్ లోపల నుంచి బయటికి లాగి లాగితే గనక మనకి అక్కడ లాక్ పడుతుందండి దాన్ని ఓడకుండా ఉండడానికి మనం ప్రెసర్తో నేను చెప్పాను కదా బీడులా ఉంటుందని దాన్ని గట్టిగా ప్రెస్ చేసేయాలన్నమాట ప్రెస్ చేస్తే అది అటాచ్ అయిపోతుందండి అది ఇంకా అసలు ఎట్లా లాగినా కూడా రాదనమాట చాలా గట్టిగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది అది ఇప్పుడు మనం బీడ్ ఎక్కిచ్చేసుకొని లాస్ట్లో మనం ఇప్పుడు టూ లైన్స్ ఉంటాయి కదండీ ఆ వైరు గేర్ వైరు అది అట్లా మనం ఆ పోస్ట్లోకి ఎక్కిచ్చేసుకుంటే మనకి నెక్ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట చూసారు కదా అది అట్లా ఎక్కిచ్చేసుకొని ఆ ఫస్ట్ బీడ్ వరకు ఆ సెకండ్ గేర్ వైర్ కూడా ఎక్కిచ్చి అట్లా ఉంచుకోవాలి ఇప్పుడు నేను లోరీస్ తీసుకుంటున్నానండి బీడ్ బీడ్కి మధ్యలో నేను లోరీస్ వేస్తున్నాను లోరీస్ నేను ఒక సెవెన్ సెవెన్ తీసుకుంటున్నానండి ఈ లోరీస్ మీరు ఒక ప్లేట్లోకి వేసుకొని ఎక్కించుకుంటే చాలా ఈజీగా త్వరగా ఎక్కించవచ్చండి నేను మీకు చూపించడం కోసం ఇట్లా పెట్టుకున్నాను అది టేబుల్ మీద అందుకే అట్లా చూపిస్తున్నానండి మీరైతే ప్లేట్లో వేసేసుకొని చక్కగా గేర్ వేర్తో ఫాస్ట్గా ఎక్కించేసుకోవచ్చు బీడ్ బీడ్కి మధ్యలో సెవెన్ లోరీస్ వేస్తున్నాను నేను మీకు స్టార్టింగ్లో లోరీస్ వద్దు అనుకుంటే ఓన్లీ బీడ్స్ ఎక్కించుకోవచ్చండి అట్లా చేస్తే కనుక మీకు వన్ అండ్ హాఫ్ లైన్ వరకు పడుతుంది మోనాలిసా బీడ్స్ నేనైతే ఓన్లీ వన్ లైన్ వరకే చేశానండి ఈ లోరీస్ లోరీస్ అనేది మీకు స్టార్టింగ్లో వద్దు అంటే ఓన్లీ బీడ్స్ ఎక్కించుకొని హాఫ్ నుంచి లోరీస్ ఎక్కించుకున్నా కూడా బాగుంటుందండి నేనైతే మొత్తం ఎక్కించాను ఇది హాఫ్ వర్క్ చేసి ఇప్పుడు డాలర్ ఎక్కించాలండి డాలర్ ఎక్కించే ప్లేస్లో నేను లోరీస్ పెడుతున్నాను టూ సైడ్స్ లోరీస్ వచ్చే విధంగా నేను సెట్ చేశానండి చూడండి మీకు డాలర్ పెట్టాను కదా అక్కడ లోరీస్ ఎక్కించాక డాలర్ పెట్టాను ఇదిగో చూడండి ఇట్లా ప్లేట్లో వేసుకుంటే కనుక మీకు ఈజీగా ఎక్కుతాయి అనమాట లోరీస్ అనేవి అందుకని ఇట్లా ప్లేట్లో వేసుకొని మీరు చేసుకోండి చక్కగా ఎక్కుతాయి ఇట్లా టూ సైడ్స్ నేను లోరీస్ వేసేసాను సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ మనం ఫస్ట్ వన్ హాఫ్ ఎట్లా ఎక్కించుకున్నామో అట్లాగే దీ ఇటు సైడ్ కూడా మనం అన్నీ బీడ్స్ని ఎక్కించేసుకోవాలండి ఇలానే టూ సైడ్స్ కూడా ఎక్కించేసుకోవాలి ఈక్వల్గా చూసుకొని చూడండి నేను ఈక్వల్గా ఎక్కించేసుకున్నాను కదా సేమ్ అటు సైడ్ కూడా మనకి హుక్స్ హుక్కి ఆపోజిట్ చైన్ ఉంది కదండి దాంట్లోకి లాక్ ఎక్కించుకొని తర్వాత ఆ రింగ్స్ ఎక్కిచ్చేసుకొని దానికి లాక్ చేసుకోవాలి సెకండ్ టైము మనం లాక్ చేసేటప్పుడు గేర్ వైర్తో ఎప్పుడైనా సరే మీరు చైన్ చేస్తే కనుక చైన్ అనేది కొంచెం లూజ్ ఉంచుకోవాలండి అంటే కొంచెం గ్యాప్ వదిలి లాక్ అనేది వేసుకోవాలి మీరు టైట్గా పెట్టేసేసి లాక్ వేస్తే కనుక మీకు అది గట్టిగా వస్తుంది చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట అంటే చైన్ అనేది అసలు వంగదనమాట వంగకుండా వస్తుంది కాబట్టి సెకండ్ లాక్ కొంచెం కొంచెమైనా సరే కొంచెం ఒక పావించైనా సరే గ్యాప్ ఉంచుకొని లాక్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈ వీడియో మీకు చైన్ ఎలా ఉంది నచ్చిందా మీకు మీరు మోనాలిసా బీడ్స్ తెచ్చుకుంటే కనుక సేమ్ ఇదే మెదడ్లో మీరు తయారు చేసుకోవచ్చండి మేం నేను చూపించిన మెటీరియల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ జ్యువెలరీకి సంబంధించి నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తానండి మీకు ఈ జ్యువెలరీ మేకింగ్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్